చంద్రబాబుని అర్థరాత్రి అన్యాయంగా అరెస్ట్ చేశారు. ఇక్కడ మిమ్మల్ని మీలాంటి వాళ్ళందరినీ రాష్ట్ర వ్యాప్తంగా అరెస్ట్ చేశారు. బొత్తులు ఆపేశారు. ఏంటంటారు? ఇది చాలా దుర్మార్గమైన చర్య, చాలా హేయమైన చర్య. ఈరోజు దేశంలోనే ఒక సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు, అంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేయడం, 17 దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన ఎవరు సార్ మాట్లాడుతున్న గట్టిగా, ఏ రోజు కూడా హింసా రాజకీయాలకు కానీ లేకపోతే ఈ కక్షపూరితమైన చర్యలకు కానీ పాల్పడకుండా ఒక మంచి అందించిన ఒక గొప్ప సీనియర్ నాయకుడు. అటువంటి ఒక ప్రజా నాయకుడు ప్రజల మధ్య గత 5 తారీఖు నుంచి కూడా రాయలసీమ జిల్లాల్లో పర్యటనలో ఉండగా అర్ధరాత్రి ఈ హైడ్రామా చేసి ఈ రోజు ఆయన్ని అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేశారు. చేయడం చాలా దారుణమైన చర్య. ఇదైతే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి కళ్లల్లో ఆనందం కోసం, ఆయన ఎలాగైతే ఆర్థిక నేరాల్లో వాటిల్లో అరెస్ట్ చేయాలి అనే ఒక కేవలం ఆయన నీరు చేయడం కోసం ఈ రోజు ఈ చర్య తీసుకున్నారని మేము భావిస్తున్నాం. ప్రభుత్వం ఏర్పాటయ్యి దాదాపు 4 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారు రాము ప్రభుత్వం పోబోతా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఏదో చేయాలి పెట్టాలి అంటే ఒక ఆరోపణలు చేయాలని కూడా చెప్పారు.